ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ స్పీడ్ పెంచారు. ప్రతి ఇంటికి ఆయనే స్వయంగా వెళ్లి ఎవరు ఓటర్లున్నారు, ఎవరు లేరు అన్న దానిపై పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఆయన దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీలోని 28 డివిజన్లలో 248 బూతులు ఉన్నాయని, ప్రతి బూతులోనూ బిఎల్ఏ బిఎల్ఓలు కలిసి ఓటర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నేను 13 డివిజన్లో ఎలమవారి దిన్నెలో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నానని చెప్పారు. ఈ వెరిఫికేషన్లో కొన్ని డిలేటింగ్, డెత్లు, యాడింగ్లను గుర్తించామని చెప్పారు. ఓటర్ వెరిఫికేషన్లో అధికారులందరూ నిష్పక్ష. నమస్కారాలండి. ఈరోజు మన భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఓటర్ వెరిఫికేషన్, 6 రాష్ట్రాల్లో స్పెషల్ డే జరుపుకుంటుంది. 6 రాష్ట్రాల్లో, అందులో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఎక్కడైతే ఎక్కువ ఓట్లు అంటే దొంగ ఓట్లు అంటూ ఉన్నాయో, డెత్స్ అవి డిలీట్ చేయలేదు, మైగ్రేట్ అయిపోయి యాక్చువల్గా ఉండారో, కొత్త ఓటర్లని యాడ్ చేయాలో, ఇవన్నీ 6 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటే దానికి ఎలక్షన్ కమిషన్ స్పెషల్ డ్రైవ్ ఇచ్చింది. వాళ్ళని ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే, నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో 248 బూతుల్లో ప్రతి బూత్లోనూ బిఎల్ఏస్ బిఎల్ఓస్ కలిసి ఈ వెరిఫికేషన్ చేస్తున్నారు. దీన్ని అఫీషియల్గా గవర్నమెంటే ప్రతి పార్టీనే ఒక బూత్కు ఒక నియమం అయితే వాళ్ళు బిఎల్ఏ అన్నారు. వాళ్ళు అఫీషియల్గా ఒకరిని పెట్టారు బిఎల్ఓ. బిఎల్ఏ కూడా ఆథరైజ్డ్ పర్సన్ అయితే బిఎల్ఏ ఐడెంటిఫై చేసి బిఎల్ఓకి చెప్తే బిఎల్ఓ వెరిఫై చేసుకొని అది నిజమైతే వారు ఆన్లైన్లో పెట్టడం, యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో పార్టీ నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈరోజు 248 బూతుల్లో ప్రతి బూత్లోనూ వాళ్ళు ఇంటింటికి పోయి వెరిఫై చేసి ఆ డేటా ఏదైనా ఉంటే బిఎల్ఏకి సపోర్ట్ చేస్తున్నారు, బిఎల్ఏ బిఎల్ఓకి చెప్తున్నారు. ఆ నేపథ్యంలో నేను కూడా ఈ 248 అనే బూత్ని బూత్లో 2 రోజుల నుంచి యాక్చువల్గా డోర్ టు డోర్ తిరుగుతున్నాను. సుమారుగా ఇప్పటికి నేను కూడా 250 పైగా ఓటర్స్ని వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో డిలీషన్స్ ఉన్నాయి, డిలీషన్స్ ఒక 18 దాకా వచ్చినాయి, డెత్స్ ఇప్పటికి ఒక 6 దాకా వచ్చినాయి. సో డెత్స్ డిలీట్ చేయాలి, యాడింగ్ కొన్ని ఉన్నాయి, కొన్ని మైగ్రేట్ అయి ఉన్నాయి, వెరీ ఫ్యూ మైగ్రేట్. ఇవన్నిటి కూడా మేము బిఎల్ఏకి ఇస్తున్నాం, మా తెలుగుదేశం పార్టీ తరఫున బిఎల్ఏకి ఇస్తున్నాం. ఆయన బిఎల్ఓకి ఇస్తున్నారు, బిఎల్ఓ వెరిఫై చేసి వాటిని చేస్తుంది. ఒక్కటే చెప్పేది అధికారులందరూ కూడా, అంటే కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వారి కింద ఉన్న అధికారులందరూ చెప్పేది ఏంటంటే, మీరు నిష్పక్షపాతంగా ఓటర్ ఉంటే ఉంచండి, ఓటర్ లేకుండా ఉంటే డిలీట్ చేయండి. ఈ రెండే, ఓటర్ ఉంచితే అతను ఓటర్ ఉండాలి, ప్రతి ఓటర్ ఉండాలి ఏ పార్టీ వాళ్ళైనా. అతను ఇక్కడ లేకుండా ఉంటే దాన్ని డిలీట్ చేయమని కోరుకుంటున్నాను. నేను అనుకోవటం రేపు 21 తేదాకా స్పెషల్ డ్రైవ్, ఆ తర్వాత కూడా ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఇచ్చారు ఈ 1 మంత్, దానికి నేను ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషనర్ గారిని మళ్ళీ మరొకసారి వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఓటు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది కాదని కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.